తమ సమస్యలు పరిష్కరించాలని కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనం ముందు పార్టీ అధ్యాపకులు ధర్నా చేపట్టారు. వర్సిటీలో 15 ఏళ్లుగా పనిచేస్తూ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చాలీ చాలని జీతాలతో కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వీసీకి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి పార్ట్ టైం అధ్యాపకులను కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మా ఒకటి ఒక డిమాండ్ ఏంటంటే యూనివర్సిటీ అధ్యాపకులు పార్ట్ టైం అధ్యాపకులు అందరినీ కూడా కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేయడం వల్ల యూనివర్సిటీకి ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు అందరికీ ఆర్థిక పరంగా మాత్రం ఖచ్చితంగా నెలవారీ జీతం వస్తుంది. మేము చాలాసార్లు ఎప్పుడు కూడా అడిగినా కూడా వీసీ గారు ఇస్తాం అని చెప్పారు. ఈ సిచ్యువేషన్లో ఇక ఈ లాస్ట్ సిచ్యువేషన్లో అయినా కంపల్సరీ ఇస్తారా అనే ఉద్దేశంతో మేము అడిగితే లేదు కాదు కూడదని అనడం వల్ల మేము ఈ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ధర్నా చేయాల్సి వచ్చింది. యూనివర్సిటీలో ఎలాంటి పోస్టులు నింపకుండా మమ్మల్ని మోసం చేసిపోయిండు. ఇప్పుడు మేము నమ్మి ఈ వైస్ ఛాన్సలర్కు 3 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేయడానికి మేము సహకరించడం అన్ని విధాలుగా ఎప్పుడు ఉద్యమాలు చేసినా కూడా మీకు ఇచ్చే పోతా, మీకు ఉద్యోగాలు ఇచ్చే పోతా, మీకు పార్ట్ టైం నుండి కాంట్రాక్చువల్ కన్వర్షన్ చేసే పోతా అని 3 సంవత్సరాలు మాకు ప్రామిస్ చేసి మాకు నమ్మక ద్రోహం చేసి ఇస్తానని చెప్పి మోసం చేసి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఇలాంటి కాకతీయ వైస్ ఛాన్సలర్. కాబట్టి ఇలాంటి రమేష్ గారు లాంటి మళ్ళా వైస్ ఛాన్సలర్ తిరిగి మా కాకతీయ యూనివర్సిటీకి రావద్దని కోరుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ భూములు కబ్జా చేసి ఉద్యోగాలు అమ్ముకొని ఏ కులం వాడైతే ఇక్కడ వైస్ ఛాన్సలర్ వస్తుందో ఆ కులం వాళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చి పోతున్నాడు, మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్నవాన్ని అలాంటి వాళ్లను మా కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఇవ్వొద్దని నేను కోరుకుంటున్నాను.